ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఫోర్ అందరికి స్వాగతం మీరు డేట్ అవుట్సరికి నవంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండు టైం వచ్చి ఫైవ్ పీఎం అవుతుంది ఇప్పుడు ఉన్న న్యూస్ అయితే ఇవి ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి ఇండియా టీడబ్ల్యూఎస్ షిప్మెంట్స్ డబల్ అయినాయి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ క్వార్టర్ త్రీతో కంపేర్ చేస్తే క్వార్టర్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ టూతో ట్వంటీ టూలో డబుల్ అయినాయి అని చెప్పొచ్చు వీటిలో ఇండియన్ బ్రాండ్స్ క్లియర్గా లీడ్ అయితే కొనసాగిస్తున్నాయి సెవెంటీ నైన్ పర్సెంట్ మార్కెట్ షేర్ ఇండియన్ బ్రాండ్స్ అయితే ఆక్యుపై చేసినాయి థర్టీన్ పర్సెంట్ వచ్చేసరికి చైనీస్ బ్రాండ్స్ ఆక్యుపై చేసినాయి గ్లోబల్ బ్రాండ్స్ వచ్చేసరికి ఎయిట్ పర్సెంట్ ఆక్యుపై చేసినాయి ఇండియన్ బ్రాండ్స్లో ఎక్కువ మార్కెట్ షేర్ చూసుకుంటే బోట్ నాయిస్ మీవీ బోల్ట్ పీట్రాన్ ఇట్లాంటి బ్రాండ్స్ అయితే ఎక్కువ మార్కెట్ షేర్ అయితే ఆక్యుపై చేసినాయి వీళ్ళ మార్కెట్ షేర్ కూడా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇయర్ దగ్గర దగ్గర వన్ ఫార్టీ పర్సెంట్ అయితే గ్రో అయింది నెక్స్ట్ మనకి ఎలక్ట్రిక్ కార్ ఐదు లక్షల రూపాయల లోపు రాబోతుంది అది కూడా ఇండియన్ కార్ ఇండియన్ కార్ బ్రాండ్ తీసుకొని రాబోతుంది టాటా కాదు మహీంద్రా కాదు కొత్త బ్రాండ్ పిఎంబీ ఎలక్ట్రిక్ ఇది ముంబై బేస్డ్ కంపెనీ సో వీళ్ళు ఈ ఒక ఎలక్ట్రిక్ కార్ తీసుకొని రాబోతున్నారు నాలుగు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఎక్ షోరూమ్ ప్రైస్కి అండ్ దీన్ని ప్రీ ఆర్డర్స్కి ప్రజెంట్ తీసుకుంటూ ఉన్నారు అండ్ కార్ చూస్తే కొద్దిగా చిన్న బొమ్మ కార్ లాగా ఏదో అనిపిస్తుంది అండ్ చిన్న కార్ చాలా కాంపాక్ట్ కార్ అని చెప్పొచ్చు ఇద్దరు అడల్ట్స్ కూర్చోవచ్చు ఒక ఒక చిన్న పిల్లలు కూర్చోవచ్చు చిన్న సైజ్ ఫ్యామిలీకి చిన్న ఇది ఉపయోగపడుతుంది ఈ కార్ని సింగిల్ ఛార్జ్ పెడితే నూట అరవై కిలోమీటర్లు అయితే వెళ్తుంది అండ్ దీని బ్యాటరీ కెపాసిటీ అంతా వీళ్ళే మెన్షన్ చేయలేదు అండ్ దీనికి వారంటీ కూడా ఇస్తున్నారు మూడు సంవత్సరాలు వారంటీ బ్రాండ్ వారంటీ లేకపోతే ఫిఫ్టీ థౌసండ్ కిలోమీటర్స్ వరకు తిరిగి వరకు బ్యాటరీకి అయితే వారంటీ అయితే ఇస్తున్నారు అండ్ దీని బ్యాటరీని ఛార్జింగ్ పెట్టడానికి అయితే నాలుగు గంటలు లోపే ఛార్జింగ్ పెట్టచ్చు అని చెప్తున్నారు మూడు నుంచి నాలుగు గంటల మధ్య దీన్ని ఫుల్ ఛార్జ్ అయితే వచ్చి ఒకసారి ఛార్జ్ పెట్టి నూట అరవై కిలోమీటర్లు అయితే వెళ్ళొచ్చు అండ్ దీని ప్రీ ఆర్డర్ కాస్ట్ వస్తే రెండు వేల రూపాయలు పెట్టి ప్రీ ఆర్డర్స్ అయితే తీసుకుంటున్నారు లెఫ్ట్ సైడ్ నుంచి మరి ఇది ఇస్తారా డెలివరీ చేస్తారా లేదా ఇవన్నీ మనకి ప్రజెంట్ అయితే ఏం తెలియవు నా వరకు అయితే ఐదు లక్షలు దీనికి పెట్టే బదులు టాటా టియాగో ఈవీ వస్తుంది కదా పది లక్షల రూపాయల లోపే వస్తుంది అది సో కొద్ది డబ్బులు పోయినా కానీ తెలిసిన బ్రాండ్ది ఎందుకంటే ఈవీ నెట్వర్క్ కూడా మనకి ఎస్టాబ్లిష్ అయి ఉండాలి ఛార్జింగ్ పెట్టుకోవడానికి కానీ అండ్ సర్వీస్ కానీ ఇవన్నీ మీకు టాటా అయితే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన బ్రాండ్ కాబట్టి టియాగో ఇవి బెటర్ అనిపిస్తుంది దీంతో కంపేర్ చేస్తే మంచిగా మనం గూగుల్ నుంచి గూగుల్ బ్యూటీ కోసం ఏఆర్ షాపింగ్ అయితే ఇంట్రడ్యూస్ చేసింది గూగుల్ సెర్చ్లో మీరు ఏదన్నా బ్యూటీ ప్రోడక్ట్ గురించి సెర్చ్ చేస్తారనుకోండి అక్కడ మీకు ఆ బ్యూటీ ప్రోడక్ట్తో పాటు కొంతమంది మోడల్స్ కనిపిస్తుంటారు ఆ మోడల్స్ స్కిన్ టోన్ చూసుకోండి మీ మీ స్కిన్ టోన్కి మ్యాచ్ అయ్యే మోడల్ స్కిన్ టోన్ చూసుకొని అక్కడ వాళ్ళకి బ్యూటీ అయితే అప్లై చేయొచ్చు ఆ ప్రొడక్ట్ వాళ్ళకి అప్లై చేసి వాళ్ళు ఎలాగనిపిస్తున్నారో చూసుకొని దాని ప్రకారం మీద ఆ ప్రొడక్ట్ అయితే కొనుక్కోవచ్చు ఆన్లైన్లో ఇది ఒకటైతే గూగుల్ అయితే యాడ్ చేస్తున్నారు దీంతోపాటు షూస్ కూడా తీసుకొని వచ్చింది షూస్ అయితే మనకి వేసుకొని చూడడానికి అయితే ఉండదు ఎందుకంటే మన కాళ్ళ సైజ్ అక్కడ తెలియదు కాబట్టి జస్ట్ మీరు షూని త్రీ సిక్స్టీ డిగ్రీస్లో తిప్పి చూసుకోవచ్చు అంతే ఈ రెండు ఫీచర్స్ అయితే ఇప్పుడు గూగుల్ షాపింగ్ అయితే యాడ్ చేసింది నెక్స్ట్ చూస్తే మీరు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే ఎల్జీ మానిటర్స్ కొద్ది తక్కువ రేటుకైతే వస్తూ ఉన్నాయి ట్వంటీ టూ ఇంచ్ మానిటర్ మీకు జనరల్ యూస్కి బేసిక్ బేసిక్ మానిటర్ కావాలనుకుంటే మాత్రం ఇది ఎనిమిది వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అయితే వస్తుంది ఐపీఎస్ ఎల్సిడి మానిటర్ అండ్ ఇంకొకటి గేమింగ్ మానిటర్ థర్టీ టూ ఇంచ్ గేమింగ్ మానిటర్ టూకే మానిటర్ ఇది వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ ఫైవ్ రిఫల్ వస్తుంది ఇది ఇరవై ఐదు వేలు రూపాయల దగ్గర దగ్గర కాస్ట్ అయితే ఉంది ఈ రెండు కొద్దిగా తక్కువ రేట్లు అయితే వస్తుంది ఇప్పుడు నార్మల్ సెల్లింగ్ కాస్ట్తో కంపేర్ చేస్తే కింద లింక్స్ ఉంటే వీటి అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు అండ్ ఇంకా ఎక్కువ డీల్స్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవుతుంది అక్కడ డీల్స్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది అక్కడ నుంచి మీరు ఎక్కువ డీల్స్ అయితే అసోస్ చేయచ్చు కింద డిస్క్రిప్షన్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది నెక్స్ట్ వస్తే సార్ గేస్ నుంచి చేసి ఫోన్ సిక్స్ స్పెషల్ తీసుకొని వచ్చింది ఇది డియాబ్లో ఇమ్మోర్టల్ ఎడిషన్ అంట ఇది అమెరికా యూకే ఇట్లాంటి దేశాలలో తీసుకొచ్చింది కానీ ఇండియాకి మోస్ట్లీ దీన్ని తీసుకొని రాకపోవచ్చు అండ్ ఇది మొత్తం కాస్మోటిక్ చేంజెస్ అని చెప్పొచ్చు ఆర్వోజీ సిక్స్ ఫోనే కాకపోతే మొత్తం ఈ గేమ్ ఇది యాక్చువల్లీ డి ఇమ్మోర్టల్ ఇమ్మోటల్ అంటే ఒక గేమ్ ఇది దీ థీంలో వీళ్ళు డిజైన్ చేస్తారు ఈ ఫోన్ని లోపల థీమ్ కానీ అండ్ కొద్దిగా ఫిజికల్గా కొంచెం చేంజెస్ అయితే చేస్తారు అంతే కాస్ట్ కొద్దిగా ఎక్కువే పెడతారు ఇండియాకి మ్యాక్సిమం రాకపోవచ్చు నార్మల్ ఫోన్లు ఎక్కువ కొనట్లేదు పబ్లిక్ దీన్ని ఆ రోజు ఫోన్స్ ఇంకా ఇట్లాంటి స్పెషల్ ఎడిషన్స్ తీసుకొస్తే మాత్రం అసలు సేల్స్ ఉండవు నెక్స్ట్ మనకి మెటా మెటా ఇప్పుడు బాగా లాస్ట్లోకి వెళ్ళిపోతుంది దానిలో ఎక్కువగా బాగా యూజర్స్ యూస్ చేస్తున్న సరికి వాట్సాప్ వాట్సాప్ బిజినెస్ నుంచి ఇప్పుడు వీళ్ళు డబ్బులు తీసుకోవడానికి ట్రై చేస్తున్నట్లున్నారు వాట్సాప్ బిజినెస్లో కొన్ని పేడి ఏమైనా పెట్టేసి అక్కడ నుంచి రెవెన్యూ జనరేట్ చేయడానికి చూస్తున్నారు మెటా మెటాక్ అయితే ఇన్స్టాగ్రామ్ కూడా బాగానే రన్ అవుతుంది అక్కడ నుంచి కూడా మేబీ ఏమన్నా తీసుకొని రావచ్చు ఇట్లాంటివి పెయిడ్ కంటెంట్స్ అయితే సో ప్రజెంట్ అయితే వీళ్ళు ఫేస్బుక్ అంటే వాటి సబ్ ఉన్నాయి కదా అయితే వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఇట్లాంటివి మాత్రమే ఫోకస్ పెట్టి అక్కడి నుంచి డబ్బులు తీసుకోవడానికి అయితే మెటా అయితే ట్రై చేస్తుంది లక్ష మనకి ట్విట్టర్ సంబంధించి ట్విట్టర్లో ఆర్ఐపీ ట్విట్టర్ అని చెప్పేసి యూజర్స్ అయితే ట్రెండ్ చేస్తూ ఉన్నారు ట్విట్టర్ పని అయిపోయింది ఇంకా అని చెప్పేసి దీని అర్థం అనమాట ట్విట్టర్ ఇలాంటి మన చేతిలోకి వెళ్ళిన దగ్గర నుంచి చాలా అద్భుతాలు అయితే జరుగుతున్నాయి చాలా మందిని జాబ్లోంచి తీసేస్తున్నారు కొన్ని వాళ్ళ ఆఫీసెస్ కూడా మూసేస్తున్నారు కూడా జాబ్లో నుంచి ఎంప్లాయీస్ తీసేయడమే కదా ఆఫీసులు కూడా మూతపడుతున్నాయి సో దీనివల్ల అందరూ ఆర్ఐపి ట్విట్టర్ అని చెప్పేసి అక్కడ ట్విట్టర్లో ట్రెండ్ చేస్తూ ఉన్నారు అండ్ చాలామంది అడ్వర్టైజ్ కూడా వెళ్ళిపోయారు లాస్లోకి వెళ్ళిపోతుంది రోజు రోజుకి ట్విట్టర్ లాస్లోకి వెళ్తుంది కానీ లాభాలకి అయితే రావట్లేదు నెక్స్ట్ బ్లూటిక్ మార్క్ అయితే తీసుకొచ్చారో మళ్ళీ ఆపేస్తారు మళ్ళీ తీసుకొస్తున్నారు దాన్ని ఈసారి వచ్చేసరికి మీరు అకౌంట్ కొత్త అకౌంట్స్కి బ్లూటిక్ మార్క్ ఇవ్వారంట మీ అకౌంట్ నైంటీ డేస్ ఆల్రెడీ ట్విట్టర్లో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుని అంటే నైంటీ డేస్ కంటే ముందు అప్పుడు మీకు బ్లూటిక్ మార్క్ అయితే వస్తుంది ట్విట్టర్ బ్లూ సబ్స్క్రిప్షన్ ద్వారా అయినా కానీ ఇది మంచి పద్ధతి అయితే కాదు బ్లూ బ్లూటిక్ అనేది ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు బ్లూటిక్ యూజ్ చేస్తారంటే మాత్రం రీసెంట్గా చాలా ఘోరలు అయితే జరిగినాయి ఒక కంపెనీ మార్కెట్ షేర్ అయితే దారుణంగా పడిపోయింది చూద్దాం మళ్ళీ బ్లూటిక్ వారు తీసుకొచ్చిన తర్వాత ఎన్ని ఘోరాలు జరుగుతాయో అప్పుడు మాట్లాడుకుందాం నెక్స్ట్ వస్తే వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే తిరుపతి అడుగుతున్నారు మనం ఇప్పుడు మేము ఎక్కువ వీడియోస్ రికార్డ్ చేస్తుంటాం కదా వాటిని ఎక్కడ స్టోర్ చేస్తారు మీరు క్లౌడ్ స్టోరేజ్లో స్టోర్ చేస్తారు లేకపోతే హార్డ్ డిస్క్లో స్టోర్ చేస్తారా హార్డ్ డిస్క్లో స్టోర్ చేస్తే ఏ హార్డ్ డిస్క్లో స్టోర్ స్టోర్ చేస్తారు అడుగుతున్నారు మేమైతే క్లౌడ్ స్టోరేజ్ అయితే స్టోర్ చేయట్లేదు హార్డ్ డిస్క్ ఫిజికల్ హార్డ్ డిస్క్లో మనం స్టోర్ చేసేది డబ్ల్యూడీ కానీ లేకపోతే గేట్ కానీ ఈ రెండు బ్రాండ్స్ నుంచి హార్డ్ డిస్క్లు నేను కొనేది ఫైటరాబెట్ కానీ అట్లా పెద్ద పెద్ద హార్డ్ డిస్క్లు కొనడం వాటిలో స్టోర్ చేసి పక్క పెట్టుకోవడం అవసరం అయినప్పుడు వాటిని తీసుకోవచ్చు ఫిజికల్గా ఉంటుంది కాబట్టి డైరెక్ట్ మనం కనెక్ట్ చేసి ఏమైనా ఫైల్స్ కావాలంటే యాక్సెస్ చేయొచ్చు ఇప్పటిదాకా దాకా ఎంత స్టోరేజ్ అయింది కూడా అడుగుతున్నారు నాకే తెలియదు ఎంత స్టోరేజ్ అయ్యిందో చాలా అయి ఉంటుంది కొన్ని టెరాబైట్లు అంటే హార్డ్ డిస్క్లు అయితే చాలా ఉన్నాయి ఐదు ఆరు హార్డ్ డిస్క్లు దాకా ఉంటాయి నెక్స్ట్ మనకి ప్రపంచంలో ఎక్కువగా యూస్ చేసే పాస్వర్డ్స్ ఆల్రెడీ మనం చెప్పాను ఎంతమంది టెక్నాలజీ ఎపిసోడ్లు ఇప్పుడు ఇండియాలో ఎక్కువగా యూజ్ చేస్తున్న పాస్వర్డ్స్ లిస్ట్ అయితే బయటకు వచ్చింది దీనిలో టాప్ ఫోర్ పాస్వర్డ్స్ చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో పాస్వర్డ్ ఉంది పాస్వర్డ్ అంటే పాస్వర్డ్ పిఏఎస్ఎస్ డబ్ల్యూఆర్డి ఇది కూడా యూజ్ చేస్తున్నారు దీంతోపాటు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అండ్ ఇండియా ఎట్ ద రేట్ వన్ టూ త్రీ బిగ్ బాస్కెట్ సో ఇట్లాంటి పాస్వర్డ్స్ అయితే ఇండియన్స్ అయితే ఎక్కువ యూజ్ చేస్తున్నారు దాంతోపాటు ఈ పాస్వర్డ్స్ని ఒకవేళ హ్యాక్ చేయాలనుకుంటే లెస్ దాన్ ఏ సెకండ్లో హ్యాకర్స్ అయితే ఈ పాస్వర్డ్స్ని అయితే హ్యాక్ చేసేయచ్చు ఒకవేళ మీరు ఇట్లాంటి పాస్వర్డ్స్ యూజ్ వెంటనే చేంజ్ చేసుకోండి మీరు ఎప్పుడైనా ఇట్లాంటి పాస్వర్డ్స్ యూస్ చేస్తారా యూస్ చేస్తే కింద కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ అయితే షేర్ చేసుకోవచ్చు క్వశ్చన్ అయితే మీరు ఎట్లాంటి పాస్వర్డ్స్ యూజ్ చేస్తారు స్ట్రాంగ్ పాస్వర్డ్స్ యూజ్ చేస్తారా లేకపోతే ఇట్లా చిన్న చిన్న అల్లప్ప పాస్వర్డ్స్ యూజ్ చేస్తారా మోస్ట్లీ మనం అమ్మ పేరు నాన్న పేరు లవర్ పేరు లేకపోతే మన పెట్స్ పేర్లో ఏదో పెట్టి పాస్వర్డ్స్ అయితే క్రియేట్ చేస్తాం కొత్తగా క్రియేట్ చేయంగా పాస్వర్డ్స్ ఇట్లా అయితే నాకు తెలిసేది చాలా తక్కువ మంది యూస్ చేస్తారు ఒకవేళ మీరు ఇట్లాంటి పాస్వర్డ్స్ ఎప్పుడైనా యూస్ చేస్తారా యూజ్ చేస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి నెక్స్ట్ మనకి ఇండియన్ గవర్నమెంట్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు అనిపిస్తుంది వెయ్యి కోటి రూపాయలు ఫండ్ అయితే దీనికైతే వీళ్ళు కేటాయించారు నెక్స్ట్ వన్ టు టూ ఇయర్స్లో ఇండియాలో ఫిఫ్టీ టూ హండ్రెడ్ కంపెనీస్ అయినా సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్ వాటిని తీసుకురావాలి అని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ ఆలోచిస్తున్నట్టు అయితే కనిపిస్తుంది ఇది కానీ తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా ఫ్యూచర్లో ఇండియా ఒక పెద్ద ఎలక్ట్రిక్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా అయితే మారొచ్చు ఇప్పుడు ప్రజెంట్ అసెంబ్లీ జరుగుతున్న మ్యానుఫ్యాక్చరింగ్ కూడా స్టార్ట్ అయిందంటే మాత్రం చాలా బాగుంటుంది ఎంత వచ్చినా కానీ మనం అనుకుంటున్నాం కానీ ప్రైజెస్ అయితే తగ్గట్లేదు ప్రైజెస్ అయితే మనకి ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అయినా కానీ ప్రైజెస్ అయితే మాత్రం మన దగ్గర నుంచి ఎంత వసూలు చేయాలి అంత మాత్రం వసూలు చేస్తూనే ఉన్నారు కాకపోతే ఇండియన్ ఎకనామిక్ అయితే ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ మన ఫేస్బుక్ సంబంధించి ఫేస్బుక్లో ఇప్పుడు సెక్స్ రిలీజన్ అండ్ అడ్రస్ అండ్ పొలిటికల్ ఇంట్రెస్ట్ ఇట్లాంటివి ఉంటాయి కదా అట్లాంటి నుంచి ఫేస్బుక్ అలాంటివన్నీ ఫేస్బుక్ ప్రొఫైల్స్ నుంచి అయితే ఫేస్బుక్ అయితే తీసేపోతుంది సో ఇట్లాంటివైతే ఫ్యూచర్లో మనం ఫేస్బుక్ ప్రొఫైల్స్ అయితే చూడలేము సో మనకి ఐఐటి కాన్పూర్ వాళ్ళు ఒక ప్రయోగం అయితే చేస్తారనమాట ఒక కొత్త ఒక డివైజ్ అయితే తయారు చేస్తారు సో ఇది అటాచ్మెంట్ అని చెప్పొచ్చు మన నార్మల్ ఏసీలు వాడుతుంటాం స్ప్లిట్ ఏసీలు మన ఇంట్లో ఇళ్ళలో దానిపైన అయితే మనకి ఎయిర్ వెంట్స్ ఉంటాయో అక్కడ వీళ్ళు ఒక ప్యూరిఫైర్గా తయారు చేస్తారు ఎయిర్ ప్యూరిఫైర్ ఫిల్టర్స్ పెట్టేసి దానికి అక్కడ అటాచ్ చేస్తున్నారు అటాచ్ చేసి నార్మల్ దాంతో కంపేర్ చేస్తే ఇదేం చేస్తుందంటే మన ఎయిర్ మన చుట్టూ ఉంటుంది కదా మన రూమ్లో ఉన్న ఎయిర్ పొల్యూషన్ అయితే తగ్గిస్తూ ఉంది సో ఇది ఒకటి ప్రయోగం అయితే చేస్తే నార్మల్ ఏసీతో కంపేర్ చేస్తే మాత్రం మనకి ఎయిర్ క్వాలిటీ అయితే ఇది ఇది అటాచ్ చేసిన తర్వాత ప్యూర్గా అయితే కనిపిస్తుంది వీళ్ళు ఒక టెస్ట్ కోడ్ చేస్తారు దానిలో కూడా ఎయిర్ ప్యూరిటీ లెవెల్ అయితే మీరు చూడవచ్చు స్క్రీన్ మీద అండ్ ఇది ప్రైజ్ వస్తారు రెండు వేల రూపాయలకి అయితే వీళ్ళు అమ్ముతున్నారు ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు ఒకవేళ మీరు కొనుక్కోవాలనుకుంటే అది మీ ఓన్ రిస్క్ అది పనిచేసిద్దా లేదా మీకు వచ్చిద్దా లేదా ఇవన్నీ గ్యారెంటీ అయితే లేదు అది ఓ కొత్త వెబ్సైట్ వాళ్ళే క్రియేట్ చేసుకున్నారు వెబ్సైట్ అయితే ఇది ఫ్రెండ్స్ పరకుండా టెక్నిక్స్ అయితే ఎపిసాన్స్ లైక్ చేయండి రేపు వీకెండ్ కాబట్టి మీకు చాలా స్పెషల్ వీడియోస్ అయితే వస్తాయి అండ్ దాంతోపాటు సాటర్డే సండే వీడియోస్ స్పెషల్గా వస్తాయి స్పాట్ఫైలో ఒక పాడ్కాస్ట్ కూడా వస్తుంది మన ఛానల్ది అది మీరు రేపు స్పాటిఫైలో వినొచ్చు అండ్ ఆటోమొబైల్ ఛానల్లో కూడా మీకు వీడియో అయితే వస్తాయి ఆర్ఎక్స్ హండ్రెడ్ చాలామంది అడిగారు సో చాలా వీడియోస్ అయితే నెక్స్ట్ టూ డేస్లో అయితే వస్తాయి సో వీకెండ్ ఎంజాయ్ చేయండి హ్యాపీ వీకెండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ Hey!